అనంతపురం నందు అభివృద్ధికి మారు పేరంటే ప్రభాకర్ చౌదరి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అందులో భాగంగా గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభాకర్ చౌదరి అన్నగారు అనంతపురంలో ప్రజల ఆరోగ్యం కోసం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అని చెప్పేసి అనేకమైన పార్కులను ఈ నగరంలో నిర్మించడం జరిగింది. అది కూడా ప్రభుత్వ సహాయం లేకుండా దాదాపు ప్రజల సహాయ సహకారాలతో శ్రమదానాలతో పార్కులను ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా ప్రభాకర్ చౌదరి అన్నగారికి పేరుంది. మరి అదే విధంగా ఓల్టోర్ ప్రాంతం అత్యంత ఇరుకైన ప్రాంతం, అక్కడ వాతావరణం కూడా ఎప్పుడు కాలుష్యకరితంగా ఉంటుంది. మరి అటువంటి చోట ప్రజలకు ఒక మంచి వాతావరణంలో పార్కును ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ ఎక్కడ స్థలం లేనప్పుడు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా సంప్రదించి చెరువులో కొంత భాగాన్ని క్లీన్ చేయించి ఆ రోజు ఆ చెరువులో ఆ భాగంలో అనేక మంది మలమూత్ర విసర్జన అయితేనేమి, తర్వాత ఎక్కడైతే చికెన్ సెంటర్లు ఇవన్నీ ఉన్నాయో అక్కడ వేస్ట్ అంతా తీసుకొచ్చి అక్కడ డంపు చేస్తూ ఆ ఏరియాలన్నీ కూడా దుర్గంధభరితమైన వాతావరణంతో ఉండేది. మరి అటువంటి చోట అన్నదానంతా కూడా శ్రమదానాలతో ప్రజల సహాయ సహకారాలతో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆ రోజు క్లీన్ చేయించి దాదాపు దాన్ని ఒక ఉద్యమంలా దాదాపు 15-20 రోజుల పాటు శ్రమించి ఆయన సొంత ఖర్చులతో జేసీబీలను పెట్టి అక్కడ వచ్చిన విద్యార్థులకైతేనేమి స్వచ్ఛంద సంస్థల వాళ్ళకైతేనేమి ఆహారం రోజు కూడా 100 మందికి తయారు చేయించి ప్రతిరోజు కూడా అక్కడ పనిచేసి శ్రమదానంతో ఆ పార్కును నిర్మించడం జరిగింది. ఆ పార్కులో పురాతన వస్తువులతో తయారు చేసినటువంటి విగ్రహాలనైతేనేమి, అదేవిధంగా ప్రజలకు ఒక వ్యవసాయ వ్యాయామం చేసుకోవడం కోసం అని చెప్పేసి చాలా కష్టమైన వ్యాయామం చేయాలంటే అత్యధిక ఆధునిక పరికరాలతో చేయాలంటే ఎక్కడైనా జిమ్లకు పోతే నెలకు 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. మరి అటువంటిది ఉండకూడదు. ప్రజలు పేద ప్రజలు అనేక మంది ఉన్నారు, వాళ్ళకు కూడా బయట వ్యాయామం దక్కాలని చెప్పేసి బహిరంగ వ్యాయామశాలలను కూడా అక్కడ నిర్మించడం జరిగింది. మరి ఆ పరికరాలన్నీ కూడా ఇప్పుడు తుప్పు పట్టి శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ నిర్మించిన విగ్రహాలన్నీ కూడా పాడైపోయినాయి. మేము కూడా దాదాపు 10-15 మంది కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లంతా కూడా గతంలో ఆ పార్కును సందర్శించి మేము అప్పుడే కూడా కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏమాత్రము స్పందన లేదు. మరి వారం రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే మన అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారు కమిషనర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ను పంపించడం జరిగింది. అందులో సారాంశం ఏంటంటే ఈ పార్క్ అంతా కూడా చాలా దీనావస్థకు చేరింది, మరి మీరు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు, కనీసం మరమ్మతులు చేయలేరా అని చెప్పేసి దానిపైన చేసి 18వ తేదీ వరకు కూడా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 18వ తేదీ లోపల అక్కడున్న ముళ్ళ కంపలను తర్వాత అక్కడున్న పరికరాలంతా కూడా రిపేర్ చేయించి ముందు ఏ విధంగా ఉన్నో ఆ విధమైన స్థితిలోకి తేవాలని చెప్పేసి లెటర్ రావడం జరిగింది. మరి అందులో భాగంగా కొంతవరకు స్పందించి కమిషనర్ గారు అక్కడున్న తూతూ మంత్రంగా నేను పనిచేస్తున్నానని చెప్పేసి చిన్న చిన్న కంప మొక్కలు పిచ్చి మొక్కలు మాత్రం తొలగించడం జరిగింది. అది కాదు, మీరు చేయాల్సింది ముందు ఏ విధంగా ఉండే అక్కడ వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి, ఆ వాకింగ్ ట్రాక్లంతా నిర్మించాలా, ఆ విగ్రహాలకు పునర్వైభవం తేవాలా, అక్కడున్న జిమ్ను ముందు ఏ విధంగా కండిషన్దో ఆ విధంగా చేయాలా, అక్కడ ఆ రోజు తాటి ఉయ్యాలని చెప్పేసి ఆ ఉయ్యాలను అదే పనిగా తమిళనాడు నుంచి తెప్పించి వేయించడం జరిగింది. ఆ ఉయ్యాలంతా కూడా రిపేర్ చేయించాలా, పెయింట్లు వేయించాలా, తర్వాత మనం గమనిస్తే అది ఇప్పుడు అత్యంత రద్దీ ప్రాంతం ఆ చెరువుకట్ట రోడ్డు. ఆ చెరువుకట్ట రోడ్డును ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడించి ఆ చెరువుకట్ట రోజు వస్తే మొత్తం గుంతలు గుంతలు మాయమైపోయింది. తర్వాత అక్కడ స్ట్రీట్ లైట్లు వేస్తే ఒక్క లైట్ కూడా ఇప్పుడు వెడగడం లేదు. అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే ఎవరో మద్యపానం చేసుకునే వాళ్ళు, అల్లరిమూకలు, అసాంఘిక శక్తులతో ఆ ప్రాంతం అంతా ఈరోజు అల్లకల్లోలంగా మారిపోయింది. ముందు ఏ విధంగా ఉన్నో ఆ పరిస్థితి తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఇది 18వ తేదీ లోపల చెయ్యకపోతే మేము ఇప్పటికే దాదాపు అన్ని సంసిద్ధం చేసుకున్నాం ప్రజల సహాయ సహకారాలతో, స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలతో, అనేక కుల సంఘాలతో,
అందరితో ఒక విద్యార్థులతో అందరితో కలిసి మేము ప్రతి రోజు కూడా ఇంకా 18 తర్వాత మీరు చేయకపోతే ముందు ఏ విధంగా చేస్తా ఉండనో ఆ విధంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఇది మీకు మేము చేస్తే మీకు ఎంత డ్యామేజ్ అవుతుందో మీకు తెలుసు అందుకే మీకు చెప్తున్నాము మీరు ప్రజల పక్షాన పని చేయాల్సిన అవసరం ఉంది కమిషనర్ గా మీ బాధ్యత ఉంది అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులైనటువంటి మేయర్ అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి ఎందుకు వీటిపైన శ్రద్ధ చూపించడం లేదు ఒక్క ఈ పార్కే కాకుండా అనంతపురంలో అనేకమైన పార్కులు ఉన్నాయి అన్ని పార్కుల్లో కూడా ఈ రోజు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు ఆ పార్కులన్నీ కూడా ఈ రోజు నిర్విరామం అయిపోయాయి ప్రజలకు వాకింగ్ ట్రాక్లు లేకుండా పోయాయి వ్యాయామం చేసుకోవడానికి దాదాపుగా అనంతపురంలో 30 బహిరంగ వ్యాయామాలను నిర్మిస్తే అవన్నీ కూడా శిథిలావస్థకు చేరినాయి కనీసం దానికి గ్రీస్ కొట్టేవాడు కూడా లేదు అన్ని రిపేర్లు అవుతున్నాయి అన్ని రిపేర్లు వచ్చి ముళ్ళపడ్డాయి వాటన్నింటిని కూడా తక్షణమే మీరు 18వ తారీఖు లోపల చేయకపోతే ప్రతి ఈ చెరుకట పార్కు సహా ప్రతి పార్కులోనూ కూడా మేము మా సొంత డబ్బులతో రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.